ఉందా ఈ నిర్ణయం? భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండడానికి కూడా ఒక బాట వేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా ఉండరండి. వీళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చింది, కాకపోతే కొంత అడ్వాంటేజ్ ఏంటంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు వీక్గా ఉంటాం. ఇప్పుడు జమిలి ఎన్నికలప్పుడు కొంత అడ్వాంటేజ్ అవ్వచ్చేమో. ఇప్పుడు రాహుల్ గాంధీకి 99 రాలేదా, కాబట్టి ఏమైనా జరగచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అనుకున్న టైంలో వాళ్ళకి ఇది ఒక ఇది అవుతుంది. అదే ఉండదు. ఇప్పుడు జనాలలో ఒక యాంటీ మోడీ ఉందనుకోండి, ఈ తొలి అవకాశం కాంగ్రెస్కే రావచ్చుగా దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఐఎన్డీఏ కూటమి బలంగా పెరిగేది సీట్లు. దేశవ్యాప్తంగా వీళ్ళు అధికారంలోకి వచ్చేయచ్చుగా. బీజేపీ ఇట్లా ప్రయోగాలు చేసి దెబ్బతిన్నది ఉంది, కాబట్టి అది కూడా జరగచ్చు. నిర్ణయాన్ని వ్యతిరేకించడం వరకైనా ఇప్పుడు ప్రతిపక్షం దగ్గర ఉన్న ఆయుధం కాంగ్రెస్ దగ్గర, లేదంటే అడ్డుకునేంత శక్తి అన్న ఉందా? అడ్డుకోవడం ఏం సాధ్యం కాదు. ఖచ్చితంగా అక్కడ 2/3 మెజారిటీ ఉంది ఇది లోక్సభలో ఎన్డీఏగా. ఇండివిజువల్గానే 1/2 మెజారిటీ చక్కగానే ఉంది ఇది ఉట్టి ఎన్డీఏ కూటమి వరకు. టోటల్ ఎన్డీఏతో పాటుగా మిత్రపక్షాలతో కలిపితే 2/3 ఉంది అక్కడ, అది ప్రాబ్లం ఏం లేదు. రాజ్యసభలో మాత్రమే కొంత ఇబ్బంది ఉంటుంది 2/3 అవసరమైతే. ఇక్కడ 2/3 అవసరం లేదని ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ప్రాబ్లం ఏం కాకపోవచ్చు, సింపుల్గానే జరిగిపోవచ్చు. ఓన్లీ న్యాయస్థానం అడ్డుకుంటే తప్ప ఎమ్మెల్యే ఎన్నికలు ఈ టర్మ్లోనే జరుగుతాయి, మనం చూస్తాం మన కళ్ళెదురుగుండా. కాబట్టి అది ఎప్పుడు ఏంటనేది ఇంకా డేట్ టైం ఫిక్స్ అవ్వాలి.